ప్రస్తుతం చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఒక పాత ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారిందండి. నేను కూడా నిన్ననే చూశాను. అయితే ఆ వీడియోలో చిరంజీవి గారు ఏం చెప్పారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హీరో సునీల్కి ఒకప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితం కార్ యాక్సిడెంట్ అయ్యిందా? అయితే హీరో సునీల్కి ఏమైంది? హీరో సునీల్ వెళ్తున్న ఆ కారు నుజ్జు నుజ్జు అవ్వడం కూడా జరిగింది అని చిరంజీవి గారు చెప్పారు. అయితే అతను చెప్పడానికి కారణం ఏంటి అన్నది పక్కన పెడితే, హీరో సునీల్కి యాక్సిడెంట్ అయింది, ఆ యాక్సిడెంట్ అయిన కారు హీరో శ్రీకాంత్ది అన్న విషయం కూడా చిరంజీవి గారు చెప్పారు. అయితే ఆ ఇంటర్వ్యూలో ఏముందో ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిరంజీవి గారు టొయోటో ల్యాండ్ క్రూసర్ ప్రాడో అనే కారు గురించి చెబుతూ, ఆ కారు మొదట్లో శ్రీకాంత్ దగ్గర ఉండేదని, కొన్నేళ్ల క్రితం ఆ కారుని కమేడియన్ సునీల్ వాళ్ళ ఊరికి ఒకసారి వేసుకుని వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యిందట. యాక్సిడెంట్లో ఆ కారు నుజ్జు నుజ్జు అయినప్పటికీ ఆ కారులో ఉన్న సునీల్కి మాత్రం ఏమీ అవ్వలేదట. ఈ విషయాన్ని చిరంజీవి గారే స్వయానా ఒకనొక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతేకాదు, అదే వీడియోలో చిరంజీవి గారు ఇంకొక విషయం కూడా చెప్పుకొచ్చారు. కారులో వెళ్తున్నప్పుడు తప్పకుండా సీట్ బెల్ట్ వేసుకోండి, అలా సీట్ బెల్ట్ వేసుకోవడం వల్లే సునీల్ గారు బ్రతికారు అన్న విషయం కూడా చెప్పారు. నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్ ఛానల్.